దేవదామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడడానికి నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వర్తమానాలు వినడానికి కూడా దేవుడు మీకు ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 4:37 చూసినట్లయితే, ఆయన మీ పితరులను ప్రేమించి ఏర్పరచుకొనేను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారుగా. దేవుడు మొట్టమొదట మనల్ని ప్రేమించాడా, లేకపోతే మనమే ముందుగా దేవుని ప్రేమించామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, సిలువ మరణాన్ని పొందుకొని మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన పితరులను ఆయన ప్రేమించి ఏర్పరచుకున్నాను అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. మన పితరులనే కాదండి, ద్వితీయోపదేశకాండం 23:5 చూస్తే, యెహోవా నిన్ను ప్రేమించెను కనుక ఆశీర్వాదముగా చేశాను. మన పితరులనే కాదంట, మనల్ని కూడా, నిన్ను కూడా ఆయన ప్రేమించాను, అందుకే నిన్ను ఆశీర్వదించాను, అభివృద్ధిలోకి తీసుకొచ్చాను, ఉన్నతమైన స్థాయిలో పెట్టాను అని చెప్తూ ఉంటున్నాడు. నువ్వు ప్రేమించకపోయినా సరే, నేను ప్రేమించకపోయినా సరే, ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమ అనే రెండు మాటలు పట్టుకొని ప్రపంచం అంతా ఎక్కడ చూసినా ప్రేమ, 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 కానీ ఆ ప్రేమలో ప్రేమే లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది, మనుషుల ప్రేమ శాశ్వతమైనటువంటిది కాదు. కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి మనుషుల ప్రేమ మారిపోతుందేమో, కానీ పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఎంత ప్రేమగా ఉంటారో, కాలం గడిచే కొద్దీ బద్ధ శత్రువులు అయిపోతూ ఉంటారు. పెళ్లి రోజున ప్రమాణం చేస్తారు కదండి, భర్త నేను నిన్ను ప్రేమిస్తాను, నా జీవితకాలం అంతా నిన్ను ప్రేమిస్తాను. భార్య అంటుంది, నా జీవితకాలం అంతా నీకు లోబడి ఉంటాను. ఆ రోజు వరకేనా? ఆ మొదటి రోజు ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోయేంత వరకు కూడా ఆ ప్రేమను కాపాడుకోవడంలో ఉంటుందండి అసలైన ప్రేమ. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే, మన పితరులనే ప్రేమించిన దేవుడు కాదు, నిన్ను కూడా ప్రేమించిన దేవుడు, నన్ను కూడా ప్రేమించిన దేవుడు, అందుకే నేను మిమ్మల్ని ఆశీర్వాదంగా చేస్తాను అని చెప్తున్నాడు. మనకు కావాల్సిన అన్ని ఇచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించడాన్ని బట్టే అని గమనించాలా. సామెతల గ్రంథం 15:9 చూస్తే, నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమిస్తాడట. ఇంకా ఎవరిని ప్రేమిస్తాడంట? నీతిని అనుసరించే వాడిని ఆయన ప్రేమిస్తాడంట. నీతి అంటే ఆయనే నీతిమంతుడు కదా, ఆ నీతికి ఆధారం ఆయనే కదా, కాబట్టి ఆ నీతిని అనుసరించేటటువంటి వారిని ఆయన ప్రేమిస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 38:17, నీ ప్రేమ చేత నా ప్రాణమును గోతి నుండి విడిపించితివి. ఎన్నోసార్లు మరణకరమైన పరిస్థితులు మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో సంభవించినప్పుడు ఆయన ప్రేమ చేత ఏం చేశాడంటే, ఆ చావు గోతి దాకా వెళ్ళిన మనల్ని విడిపించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోహాన్ సువార్త 3:16 మనం గమనించినట్లయితే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడండి. ఎంత అంటే, ఒక పిల్లాడికి చాక్ పీస్ ఇచ్చి దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో రాయిరా అని చెప్పేసి అంటే ఆ బ్లాక్ బోర్డ్ మీద రాస్తున్నాడు. ఎంతో అంటే ఆ తోకి దీర్ఘం పెట్టి మొత్తం ఆ యొక్క బ్లాక్ బోర్డ్ అంతా తిప్పుకొచ్చాడంట. ఏంట్రా ఇది పిచ్చిగెట్లా అంటే, కాదండి ఎంత ప్రేమించాడో దేవుడు నన్ను చూపిస్తున్నాను అన్నాడు. ఏంటిదంటే, ఎంతో అనే మాటలో అంతులేనంత ప్రేమ యేసయ్యకి నా పట్ల ఉంది అని చెప్తున్నాడు. చాలామందికి అర్థం కాదు కదండి, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో. లోకం అంటే
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పి గురజాడ అప్పారావు గారు చెప్తారు కదా. అలాగే లోకం అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడండి. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన మాట విన్నా వినకపోయినా, ఆయన నిన్ను నన్ను మన అందరిని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడండి. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడంటే అలాంటి ప్రేమికులు ఈ లోకంలో ఎవరైనా ఉంటారంటారా? తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదండోయ్, అది ఒక నీడలాంటిది గతించిపోతుంది. భార్యాభర్తల ప్రేమ కూడా శాశ్వతం కాదండోయ్, అది మరి ఒకనొక దినాన్ని మోడుబారిపోతుంది అని చెప్తాడు. కన్న పిల్లల ప్రేమ ఏమైనా శాశ్వతమా? అదొక కళ అని చెప్తాడు. బంధుమిత్రుల ప్రేమ ఏమైనా శాశ్వతమా? నువ్వు పెట్టగలిగి పోషించగలిగినప్పుడు ఓ తోరణాలాగా వచ్చేస్తారు చుట్టాలు. మన పరిస్థితులు తారుమారైతే ఆ దారిని వెళుతూ కూడా కన్నెత్తి చూడరండి, పలకరించరు. అలాంటి మనుషుల ప్రేమ కోసం ఏమి తప్పించిపోతున్నారండి లోకం? శాశ్వతమైనటువంటి ప్రేమను ఇవ్వగలిగిన దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నారు. ప్రాణం పెట్టిన దేవుని ప్రేమను లెక్క చేయట్లేదు, కానీ పనికిరాని ప్రేమల కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ ప్రాణం అంటూ పోతే ఆయన కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ నీకుందా? ఒకనొక దినాన్ని సీమోన్ పేతుడితో ఎస్ఐ అంటాడు కదా, సీమోన్ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా గొర్రె పిల్లల్ని కాయి అన్నాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను, నా గొర్రెలు మేపు అంటాడు. మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడు, సీమోన్ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అంటాడు. ఆలోచించే, ఎందుకు మూడుసార్లు అడిగాడు ఎస్ఐయా? అంటే నేను ప్రేమించినంతగాను నన్ను ప్రేమిస్తున్నావా అనే విషయాన్ని అడిగినప్పుడు ఏమంటే మూడోసారి ఏం మాట్లాడాడు, నేను ప్రేమిస్తున్నానో లేదో మీకే తెలుసు అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రేమలో త్యాగం ఉందండి. మనం ప్రేమించే ప్రేమలు ఏవి కూడా త్యాగంతో కూడినటువంటివి కాదు. యేసు ప్రభు ప్రేమ త్యాగ సహితమైనటువంటిది. ఇంకా మనం చూస్తే మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనంలో చూస్తే నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని చెప్తున్నాడు. మీ ఎడల నేను ప్రేమ చూపి ఉన్నాను. మనం మంచివారం కాకపోయినప్పటికీ మన కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు కాబట్టి ప్రేమ చూపి ఉన్నాను అని చెప్తుంది. యోహాను 13వ అధ్యాయం 1వ వచనం, యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడంట. లోకంలో కొంతమంది తన వారు ఉన్నారంట, దేవుని వారు ఉన్నారంట. అంటే దేవుని మాత్రమే ప్రేమించగలిగిన వారు, దేవుని మాట మాత్రమే వినేవాళ్ళు, దేవుని రాజ్యాన్ని మాత్రమే కోరుకున్నటువంటి వారు, దేవుని కొరకు మాత్రమే జీవించేవారు. అలాంటి వారిని యేసయ్య ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఇంకా మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూస్తే తండ్రి తానే మిమ్మును ప్రేమించి ఉన్నాడు అంటాడు. తండ్రి తన బిడ్డలను ఎలా ప్రేమించాడో యేసు ప్రభు కూడా మనల్ని అలా ప్రేమించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడటండి. ఎందుకని అంటే శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు పెడతారని 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు కదా రోమీలకు రాసిన పత్రికలో దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తాడటండి? వెల్లడిపరిచాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయని కూడా 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది రోమీలకు రాసిన పత్రికలో. కాబట్టి 8వ అధ్యాయం 35వ వచనంలో ఏమందంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపును? ఇంతగా ప్రేమించిన దేవుని ప్రేమ నుంచి
ఎవరైనా మనల్ని ఎడబాపగలరా? ఆయన ప్రేమ అర్థం చేసుకున్న వాళ్ళు, ఆయన ప్రేమ కొరకు బ్రతికేవాళ్ళు, ఆయన ప్రేమను పొందుకున్నటువంటి వారు ఎవరు కూడా ఆయన ప్రేమ నుంచి దూరం కావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎవడు కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే, క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది. ఈరోజు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన కొరకు బ్రతకడానికి ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. లోకానుసారంగా జీవించకుండా, పాపములో జీవించకుండా, ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితం జీవించకుండా ఈ ప్రేమ మనల్ని బలవంతం చేసి దేవుని కొరకు మాత్రమే బ్రతకాలని నేర్పిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 7వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. సంతోషంగా ఇచ్చేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడటండి? ప్రేమిస్తాడంట. ఈ సంగతి మనకు బాగా తెలుసు. ఆదికాండ 4వ అధ్యాయంలో చూస్తే కయ్యను ఏబేలు సంగతి మనకు బాగా తెలుసు కదా. కొన్ని సంవత్సరాల నుంచి చాలాసార్లు చదువుతాం, వింటూ ఉంటాం. అయితే కయ్యను తన పొలం పంటలో కొంత దేవుని తీసుకొచ్చాడు. హేబేలు మందలోకి వెళ్ళి తొలుచూలు పుట్టినటువంటివి, మంచివి, కొవ్వినటువంటివి, చూడ ముచ్చటి కలిగినటువంటి వాటిని తీసుకొచ్చి బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. వారి మనస్సులు ఎరిగిన దేవుడు. మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడు అంట. మన మనసులో ఏమనుకుంటామో మనం నోటికి మాట రాకముందే అది దేవుడికి ముందుగానే తెలిసిపోతుందంట. ఇక్కడ హేబేలు దేవునికి బలర్పించాడు. అక్కడ దిగిపోయాడంట దేవుడు. హేబేలు, నీ బలి నేను అంగీకరించానయ్యా అన్నాడు. అనేటప్పటికి ఆటోమేటిక్గా కయ్యోని కోపం వచ్చేస్తుందంట. ఒకళ్ళు మంచోళ్ళు అనేటప్పటికి పక్కన ఉన్న వాళ్ళకి సర్రం లేచిపోతుంది కదండి, కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు కయ్యోని మాట ఏమన్నా ఇస్తాడా దేవుడు? కయ్యను ప్రసక్తి ఏమన్నా వచ్చింది అక్కడ? హేబేలు, నీ బలి నేను అంగీకరించాను అన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు అనాలి కదా, నేను కూడా తెచ్చాను కదా ప్రభు, నేను ఇచ్చినవి నీకు ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే ఆయన సమాధానం చెప్పేవాడు కదా. వెంటనే కోపం వచ్చేస్తుందంట కయ్యోనికి. దేవుడు జోక్యం చేసుకొని అంటాడు, కయ్యోను నీకు కోపమేలయ్యా, ఎందుకు వచ్చింది కోపం అని అడిగినప్పుడన్నా చెప్పాలి కదండి. అప్పుడు కూడా చెప్పలేదు. అయితే వాకిడి పాపం పొంచి ఉంది, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అని కూడా దేవుడు మాట్లాడాడు. మనసులో మాట చెప్పడానికి ఇష్టపడలేదండి కయ్యోను. కయ్యోను పొలం పండుప్ప పొలం కోసం వెళ్ళిపోయాడు. హేబేలు కూడా మందలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు మనుషులు తప్ప ఇంకెవరు లేరు అక్కడ. దేవుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాడు కయ్యోను. తమ్ముని చంపేస్తాడండి. మళ్ళీ దిగిపోయాడు అక్కడ దేవుడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. ఏమన్నా తెలీదు, నా తమ్ముడికి నేను కావలవాడినా? ఎవరితో మాట్లాడుతున్నాడండి? చాలామంది భర్తతో ఎలా మాట్లాడతారు, బయటోళ్ళతో ఎలా మాట్లాడతారు, తండ్రితో ఎలా మాట్లాడతారు, సేవకులతో ఎలా మాట్లాడతారు. చాలామందికి విచక్షణ ఉండదండి. ఇక్కడ కయ్యను మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమన్నా తెలీదు, నా తమ్మునికి నేను కావలవాడిన అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెడుతుంది. ఏం మొరపెడుతుంది అంటండి? రక్తం మొరపెడుతుందంట. కానీ రక్త మాంసాలు ఉన్న నువ్వు మొరపెడుతున్నావా దేవునికి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెడుతుంది. ఈ భూమి మీద ఉండకుండా నువ్వు దేశ దిమ్మరువైపోతావని చెప్పి దేవుడు శపించాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, ఎవడైనా నన్ను కనుగొని చంపేస్తాడేమో. అంటే అప్పుడు దేవుడు కయ్యోనికి ఒక గుర్తు వేశాడు, ఎవరు కూడా ఇతన్ని ముట్టకూడదు, చంపకూడదు అని చెప్పేసి గుర్తు వేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉత్సాహంగా ఇచ్చేటటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తాడు. చాలామంది ఇస్తారు కానీ సణుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తారండి. సణుక్కుంటూ గొనుక్కుంటూ వెళ్ళిన ఇస్రాయేల్ ప్రజలు
పాలతేనలు ప్రవహించే దేశాలు అడుగు పెట్టగలిగారండి. వారు అరణ్యంలో పండుటాకులు రాలిపోయినట్టు రాలిపోయారని మరి హెబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఉత్సాహంగా ఇచ్చేటటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడండి. ఇష్టపూర్వకంగా సణుక్కోకుండా బలవంతంగా కాకుండా దేవునికి ఇచ్చేటటువంటి ఆ భాగం ఉందే అది దేవుడు చూసి నిన్ను ప్రేమిస్తాడు అని చెప్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చూస్తే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేని చేత దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడటండి? ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏం చేస్తాడంటండి? ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైంటుంది. 2:5 ఎఫెసీయులకు రాసిన పత్రికలో తన మహాప్రేమ చేత మనలను బ్రతికించాను. దేవుని ప్రేమ చేత ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే అది మన శక్తి కాదు, మన భక్తి కాదు, మనకున్నది ఏది కూడా కాదు. చాలామంది గొప్ప గొప్పోళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారండి. అయితే వారికంటే మనం గొప్పవారు మంచివారు అని కాదు, ఆయన తన మహాప్రేమ చేతనే మనల్ని బ్రతికిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ 3:19 ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంట. ఈ లోకంలో చాలా జ్ఞానం సంపాదించుకుంటున్నారు మనుషులు, కానీ క్రీస్తు ప్రేమ సంపాదించుకోలేకపోతున్నారు. కాబట్టి జ్ఞానమునకు మించిందట, ఈ లోక సంబంధమైన జ్ఞానాలన్నిటికీ కూడా మించింది క్రీస్తు ప్రేమ అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారంట. జ్ఞానం అనేటటువంటిది 3 రకాల జ్ఞానం ఉందండి. లోక సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం ఉంది, దైవికమైనటువంటి జ్ఞానం ఉంది. ఎవరైతే దేవునికి ఇష్టమై జీవిస్తారో, దేవుని ప్రేమని ఎవరైతే సంపాదించుకుంటారో వారు దేవునితో యుగ యుగాలు ఉంటారని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. జ్ఞానానికి మించినటువంటిది, లోక జ్ఞానాలన్నిటికీ కూడా మించినటువంటిది క్రీస్తు ప్రేమని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉంటారని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే 5:2 ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రేమను, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు. ఏం చేస్తాడటండి? మనల్ని ప్రేమించిన ప్రేమకు ప్రతిరూపం ఏంటంటే తన్ను తాను అప్పగించుకున్నాడు అని. మరి మనం కూడా దేవుని ప్రేమించిన వారమైతే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలా? ఇంకా 27 చూస్తే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తను తాను అప్పగించేసుకున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే సంఘాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లుగా చూ. సంఘం అంటే ఏంటండి? క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటిదే సంఘం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేశాడటండి? ప్రేమించి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటుంది. ఇంకా 1:1 తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి అంటాడు. తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఎలాంటి ప్రేమను మనకు పట్ల కనుపరిచాడో అలాంటి ప్రేమను మనం కూడా ఇతరుల పట్ల చూపించి నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించేవారిగా, ఆరని అగ్నికి జోగుతున్నటువంటి వారిని మార్గం తప్పించేటటువంటి వారిగా మరి మనం కూడా దేవుని కొరకు పనిచేయాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 4:10 1 యోహాను పత్రిక తానే మనలను ప్రేమించి కుమారుని పంపాడంట. అంటే మనం ముందుగా దేవుని ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించినట్లుగా. ఇంకా చూస్తే ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నటువంటి దేవుడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. దేవుడు ఎలా అంటాడటండి? ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, ప్రేమకు ప్రతిరూపము దేవుడే.
కాబట్టి ఆ ప్రేమను వెల్లడి చేసి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చాలాసార్లు చదువుతాం, వింటాము. కుమారుడైతే ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఆ తండ్రి మాత్రం ఆ కుమారుడి కొరకు ఎదురు చూస్తానే ఉన్నాడు. ఎలాంటి ప్రేమ అంటే వాడు తప్పు తెలుసుకొని ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుని చేర్చుకున్నాడా లేదండి? ఈయన కుమారుడు తప్పిపోయి బ్రతికాడు, చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని ఆ కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి ఆ కుమారుడి పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఎంత పాపివైనా పర్వాలేదు, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఇప్పుడైనా దేవుని ప్రేమను గుర్తించి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే, ఆయన ప్రేమను పొందుకున్నట్లయితే దేవుని రాజ్యములో యుగయుగాలు ఉంటావని ప్రభు పేరట బ్రతిమాలుకుంటుంటున్నాను. ప్రియ సోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది, ఆయన ప్రేమ యుగయుగాలు ఉండేటటువంటిది. ఆయన ప్రేమలో మార్పు లేదు సుమ. ఇష్టమైతే ప్రేమించడం, కష్టమైతే ద్వేషించడం కాదండి ఆయనకున్న ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎంత పాపినైనా ఆయన ప్రేమించి రమ్మని పిలుస్తున్నాడు. ఆ పాపము నుండి విడుదల పరిచి పవిత్రులుగా చేయడానికి ప్రభు ఎప్పుడు నీ కొరకు రెండు చేతులు చాచి ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మత్తయి సువార్త మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఆయన సిలువ యాగం గురించి 27 అధ్యాయాలు చాలా 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 నిందించబడి, హింసించబడి, అవహేళన చేయబడి, అపహసించబడి, తన బట్టలు తీసేసినప్పటికీ కూడా, అవమానపరిచినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించడం మానలేదనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఈ ప్రేమ మనం మనుషుల్లో చూడలేమండి, కేవలం దేవుల్లో మాత్రమే చూడగలుగుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 అంటాడు కదా, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట, అది దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును మరి విచారించుకుందంటండి, త్వరగా కోపపడదంట. మరి ఇంకా మనం చూసినట్లయితే అపకారాన్ని మనసులో ఉంచుకోదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషపడుతుందట. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ఏసైకున్న ప్రేమ ఈ లోకంలో ఎవరికైనా ఉందా అండి? అతి శాశ్వతమైనటువంటి ప్రేమ ఏసైలో మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత ప్రేమ అంటే తన ప్రాణం పోవునంతగా, ప్రాణం ఇచ్చేసే అంతగా, ఆఖరి తుది శ్వాస వరకు, ఆఖరి రక్త బిందు వరకు కూడా ఆయన నన్ను నిన్ను ప్రేమించి అంత త్యాగం చేయగలిగి ఉంటున్నాడు. ఆయన ప్రేమలో త్యాగం ఉంది, అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు. మనం దేవునికి శత్రువులమై ఉన్నాం ఒకప్పుడు, దేవుని దూషించాం, దేవుని ద్వేషించాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అయినప్పటికీ మనల్ని సమీపస్తులుగా చేసుకోవడానికి మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, ఆయన శాశ్వత కాలము ప్రేమించే దేవుడు అనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఆయన ప్రేమ మరి తరగనటువంటిదండి, తరగని గని. ఈ ప్రేమమయుడి గురించి ఎంతోమంది సేవకులు చెప్తున్నా తరగనటువంటిదిగా ఉంది. ఆఖరి క్షణాల వరకు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆఖరి తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం దేవుని కొరకు జీవించగలిగినట్టయితే ఈ ప్రేమకు ప్రతిఫలాన్ని మనం పొందుకొని ఆయనతో యుగయుగాలు ఉండగలుగుతాం. ఒకనొక దినాన్ని నేను ప్రభుతో తీర్మానం చేశాను. ఈ ప్రేమను నా హృదయంలో చేర్చుకున్న దినం 1979 జనవరి 14 నేను తీర్మానం చేసుకొని నా పాప జీవితం అంతా దేవుని దగ్గర ఒప్పుకొని
విడిచిపెట్టి బయట ఉన్నటువంటి యేసయ్యని నా హృదయంలో చేర్చుకున్నప్పుడు నేను ఒక తీర్మానం చేశాను దేవుని దగ్గర. అది ఇప్పటికీ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి తీర్మానం. ఆయన నా కొరకు శ్రమపడి ఎన్నో నిందలు అవమానాలు భరించాడు. నాకు కూడా శ్రమలు కావాలి, శ్రమల్లో జయించే శక్తి కావాలని ప్రభుని అడిగాను. ఆఖరి తుది శ్వాస వరకు నా కొరకు ఆయన చిన్ని మరి నా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖరి రక్తబిందు వరకు ఆయన నా కొరకు కాచాడు. ఆఖరి క్షణాల వరకు కూడా దేవుని కొరకు నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నాను. ఆ మేరకు నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో మలుపులు అయినప్పటికీ కూడా ఆ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఆ ప్రభు కొరకు మాత్రమే బ్రతకాలని నన్ను మరి దేవునిలో తీర్చిదిద్దడానికి ఆయన ప్రేమ ఎప్పటికీ నన్ను వెన్నంటి నన్ను ధైర్యపరుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో ఆ ప్రేమను పొందుకోగలుగుతావు. ఎప్పుడైతే ఆయన మాట వింటావో ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించుతావో అప్పుడు దేవుని ప్రేమ అనుభవించడానికి, ఆ ప్రేమను గురించి అనేక మందికి ప్రకటించడానికి ఆ ప్రేమ యొక్క రహస్యం చాలామందికి అర్థం కాదండి. క్షణికంలో రేపపాటిలో మారిపోయే మనుషులు ప్రేమల్లో మాయల్లో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ దేవుని ప్రేమ సంపాదించుకున్నట్లయితే దేవుని రాజ్యానికి వారసులు అయిపోతారు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవునికి ఇష్టలుగా, దేవునికి సాక్షులుగా, దేవునికి మహిమార్థంగా జీవిస్తారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా యుగయుగాలు ఆయనతో పాటు ఉండే ఈ ప్రేమ నీ జీవితంలో దొరికిందా? ప్రి సహోదరా, సహోదరి, ఈ ప్రేమ నీకు కానీ దొరికింటే ధన్యుడివి, ధన్యురాలివి. ఎప్పటికీ కూడా ఇది ఒక తరగని ఆస్తిగా ఆయన ప్రేమ నీకు ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా అనేకుల్ని దేవుని కొరకు సంపాదించగలవు. నువ్వు వెళ్ళే పరలోకానికి అనేక మందిని తీసుకొని వెళ్ళగలవు. అది పరలోకంలో నీకు దాచబడిన ధనము. దాని ద్వారా ఎన్నో కిరీటాలు, బహుమానాలు నువ్వు దేవుని రాజ్యంలో పొందుకుంటావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొంచెం కాలంలో మారిపోయి పతనం అయిపోయే ఈ లోకం, లోకపుచ్చులు, లోకపు ప్రేమలు పడిపోయి జీవితాలు నాశనం చేసుకోకండి. దేవుని ప్రేమ పొందుకొని దేవుని రాజ్యానికి వారసులైతే యుగ యుగాలు ఉండే ఆ పరలోకం నీదే. ఆ పరలోకానికి వారసులు మీరే అవుతారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. మన కొరకు చేసిన క్రీస్తు ప్రభు త్యాగాన్ని, ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోకుండా ఉన్నట్లయితే ఆ ప్రేమ రాజ్యంలో మనందరం కూడా ప్రభు నందు ఆనందించడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు కలిగి చేశాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమమయుడా, ప్రేమ స్వరూపి, ప్రేమకు ప్రతిరూపమా, మీ ప్రేమను బట్టే కదా ప్రభా ఈ లోకంలో నన్ను మమ్మలను మీరు ఏర్పరచుకొని సంపాదించుకున్నటువంటి దేవుడు కదా ప్రభా నా తండ్రి. నాయన, ఈ లోకంలో మనుషుల ప్రేమ కొరకు మేము తప్పించకుండా శాశ్వతమైన మీ ప్రేమ కోసం మా జీవితాలు సమర్పించుకునేవారిగా, నిన్ను వెంబడించేవారిగా, నీ రాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచడానికి మీరు చేసిన త్యాగ సహితమైనటువంటి ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోకుండా మా హృదయంలో పదిలుపరుచుకొని మేమున్నంతకాలం, మేము బ్రతుకున్నంతకాలం, మా జీవితకాలం అంతా కూడా నీ ప్రేమకు బద్ధులమై నీ నీతికి వారసులు అవ్వడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసైపేట బ్రతిమాలు వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.